అమరరాజు గ్రూప్ వ్యవస్థాపకులు గల్ల రామచంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం చేయొచ్చు మనము, వాళ్ళకన్నా ముందు ఎందుకు పోకూడదు అని చెప్పి నిస్వార్థంగా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా సర్వ్ చేయడమే ఇదైంది. ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. నేను ఆయనకు అల్లుడు అయిన తర్వాత కాదు, 1950స్లో నేను హై స్కూల్లో ఉన్న టైంలో వాళ్ళతో పరిచయం అయింది. యాజ్ ఎ స్టూడెంట్ చిన్నపిల్లాడుగా ఆ టైంలో హై స్కూల్లో ఉన్నటువంటి హై స్కూల్లో లేకపోయినటువంటి విలేజ్లో ఉన్న యూత్కి కానీ అందరికీ ఈ వాజ్ ఇన్స్పిరేషన్. అందరికీ ఉత్సాహపరిచేవాడు. కొత్త పద్ధతులు కావాలి, మనం ముందుకు పోవాలి, నేర్చుకోవాలి అనే ఒక ఆదర్శప్రాయంగా అడ్వాన్స్డ్గా ఉండేవాడు. ఆయన చూసి ఆయనలాగా పబ్లిక్ ప్రజాసేవ చేసే దాంట్లో ప్రజల గురించి ఆలోచించడం అనేది అలా ఆలోచించాలనేది అప్పుడు అలవడింది. తర్వాత నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అది కలిసిన తర్వాత మాకు దగ్గరగా అయినప్పుడు మాటల్లో ఎక్కువ వచ్చేది. కాబట్టి ఇద్దరు పర్సనాలిటీ, మా నాన్నగారు గల్లా గంగుల నాయుడు, మా మామగారు అయిన వచ్చే వి రాజగోపాల్ నాయుడు గారు, వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ థాట్స్, వాళ్ళ యాక్షన్స్ నా పర్సనాలిటీని నేనేం చేయాలనేది ఆలోచించుకోవడానికి ఉపయోగపడ్డాయి. నేను అమెరికాలో ఉన్నప్పుడు కానీ, కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడన్నా కూడా ఈ థాట్సే మైండ్లో పెరుగుతూ ఉండేది, తిరుగుతూ ఉండేది. నేను అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే సెటిల్ అయ్యి కంఫర్టబుల్ లైఫ్, పిల్లలంతా హై స్కూల్ పూర్తి చేసుకొని కాలేజీ పోయే ఏజ్కి వచ్చారు, మంచి ఉద్యోగం, మంచి పొజిషన్ ఉండింది, ఉండడానికి మంచి సౌకర్యమైనటువంటి పెద్ద ఇల్లు ఉండింది, కార్లు ఉన్నాయి.